డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవిందాలో వర్ధంతి సందర్భంగా సిద్ధిపేట అంబేద్కర్ చౌరస్తాలోని విగ్రహానికి బీఎస్పీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పంచ విద్యావేత్త భారత రాజ్యాంగ నిర్మాత విశ్వరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాం. మరి మేము చెప్పేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ డాక్టర్ బాబాసాహెబ్ గారు ప్రసాదించినటువంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని రాబోయే రోజులలో బహుజన రాజ్యం తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్. बहुजन समाज पार्टी आध्र्यन सिद्धिपेट जिला केन्द्र में बाबा साहेब अंबेडकर गारी 64వ वर्धं मन जरूक उन्म मरी बाबा साहेब अंबेडकर गारु रचयित जर्नलिस्ट पाठशाल निर्वहित विद्यावेत्त अदे विधा और राजकीय नायक राज निर्मात अनेक रकल सेवल व्यक्ति ఒక అంటరాని కులంలో పెట్టి సామాన్య ఒక దళిత వర్గాల కోసం పని చేసిన వ్యక్తిగా ఈ రోజు అనే పరిగణించబడతా ఉన్నాడు. అదే ఒక పండిట్ అంటే నెహ్రూ గారు ఏ మాత్రం అంటే ఒక డిగ్రీ మాత్రమే చేసినటువంటి నెహ్రూ గారిని ఈ రోజు పండితునిగా కీర్తించబడతా ఉన్నాడు. కాబట్టి చరిత్రలో అనేక తప్పిదాలు అనేక రకాలుగా వకిలీకరించి రాయబడ్డది చరిత్ర. ఆ చరిత్రని మనం తవ్వి తీసి రాబోయే తరాలకి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట ముందువరలో నిలుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్. బహుజన సమాజ్ పార్టీ సిద్ధిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు बाबा साहेब देशा की दिशा निर्देश चूच्च महानुभावुडु आयन गुरिंचि चेप्पुकुंटे चाला अनेक वर्ग अनेक विषयालु समाजंलो आयन गुरिंचि तेलवनि वाळ्ळु आयन गुरिंचि अनेक रकालुगा माट्लाडुतुन्नारु. बाबा साहेब गनुकने लेकपोते ई देशंलो ई देशान्नि एला पालिंचुकोवालने విశాలు మనకు తెలియకపోయేటి ఈ రోజు అనేక వర్గాలు బాబా సాహెబును చాలా ఒక అంటరాని వాడు ఒక కులం ఒక దళిత కులంలో పుట్టినటువంటి వాడు ఈయనను మనము ఎట్లా మనం అనుసరించాలని ఆలోచనలో ఉన్నారు. కానీ అది తప్పు. బాబా సాహెబ్ అంటేనా ఈ దేశానికి అనేక అంశాలు ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ మీద మత వ్యవస్థ మీద ఈ దేశంలో అట్టడు వర్గాల ప్రజల మీద వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఆయనకు జరిగినటువంటి అనేకమైనటువంటి బాధల మీద ఆయన ఈ యొక్క మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ రాజ్యాంగం పూర్తి ఆ రాజ్యాంగము స్ఫూర్తితోనే ఈ రోజు ఈ దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం. ఈ రోజు మహానుభావుడు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనము ఈ దేశంలో కొనసాగించాలి. ఈ రోజున సిద్ధిపేట సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ రోజున బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఈ దేశం ఉన్నంత వరకు బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ ఉంటాడు, మరి రాజ్యాంగం ఉండదని నేను సభాముందు చెప్తున్నాను. డాక్టర్ భీమ్రావ్ గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మానవత వాళ్ళకి గొప్ప ఒక మార్గదర్శనం ఇచ్చింది. ఏంటంటే మనిషి ఎలా ఉండాలి అంటే ముందు తరాలకు మార్గదర్శకం ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ మానవ సమాజం మొత్తం కొన్ని తరాల వరకు సురక్షితంగా ఉంటుంది. ఫస్ట్ అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఎవరంటే ఈ భూమి మీద ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి ఈరోజు సిద్ధిపేట హెడ్ క్వార్టర్ అయినటువంటి అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద విగ్రహ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాలా మాదిగాలకు మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తి కాదు. భారతదేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు అగ్రవర్ణాలకు కూడా సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన చాలా గొప్పగా రాసినటువంటి రాజ్యాంగంలో అందరికీ కూడా మేలు జరిగేటట్టే ఉంది. దాన్ని ప్రతి ఒక్కరం కూడా స్వీకరిస్తూ
భారత దేశంలో అట్టడుగు వర్గాలు ఏవైతున్నాయో బలహీన వర్గాలు ఏవైతున్నాయో వాటికి కొంత ఫలాలను అందించి వాటిని అగ్రకుల నాయకులకు కొంత ఉబెత్తున లేపే విధంగా సహకరించిన వ్యక్తి రిజర్వేషన్లు కల్పించిండు అదే విధంగా ఓటు హక్కు కల్పించిండు అనేక రకాలుగా కృషి చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్